టోర్నీలలో భారత జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలన్న ఆలోచనను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు ఇంతకంటే చెత్త సలహా సలహా మరొకటి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు అనేది ఎడం చేతి వాటం బ్యాట్స్మెనా కుడి చేతి బ్యాట్స్మెనా అన్న అంశంతో సంబంధం లేకుండా అత్యుత్తమ ఫామ్లో ఉంటే చాలు వాళ్ళను ఎంపిక చేస్తే సరిపోతుందంటూ సూచించాడు కాగా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి జట్టు గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నాడు తుది జట్టులో కనీసం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే బాగుంటుంది గత ఎనిమిది నెలలుగా ఇషాన్ కిషన్ ఆటదిరిని గమనించండి బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు అతనితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు జడేజా అలాగే టాప్ సెవెన్లో మొత్తం ముగ్గురు ఎడం చేతి వాటం బ్యాట్స్మెన్లు అవుతారు అంటూ పేర్కొన్నాడు జట్టుకు ఇది యూజ్ఫుల్గా ఉంటుందంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు అయితే రవిశాస్త్రి ఐడియాపై ఇండైరెక్ట్గా స్పందించిన గౌతమ్ గంభీర్ ఆటగాడు లెఫ్ట్ హ్యాండరా లేదంటే రైట్ హ్యాండరా అన్న దానితో పని లేదు జట్టులో ఎడం చేతి వాటం బ్యాట్స్మెన్లు ఉండాలన్న ఆలోచనే చెత్త ఆలోచన జట్టులో ఎంతమంది లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలనేది ముఖ్యం కాదు ఎడం చేతి వాటం బ్యాట్స్మెనా కుడి చేతి వాటం బ్యాట్స్మెనా అని కాదు ఆ ఆటగాడు జట్టుకు ఉపయోగపడతాడా లేదా పరిస్థితులకు అనుకూలంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి ప్లేయర్లు ఫామ్లో ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం అంతేగాని సరిగ్గా ఆడకపోయినా సరే లెఫ్ట్ లెఫ్టానెట్కి మాత్రమే చోటు ఇవ్వాలి కాబట్టి సెలెక్ట్ చేయాలనుకోవడం తప్పంటూ పేర్కొన్నాడు రవిశాస్త్రికి దిమ్మ దిరిగేలా ఈ మేరకు గౌతమ్ గంభీర్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కాగా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ నేపథ్యంలో సోమవారం జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇందులో ముగ్గురు లెఫ్టాండర్లు జడేజా ఇషాన్ కిషన్ తిలక్ వర్మలకు చోటు దక్కింది ఇదిలా ఉంటే ఆగస్టు ముప్పై నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది ఈ మెగా ఈవెంట్కు ట్రోస్ట్ ఇక్కడ బాగా ఆడిన వాళ్ళనే వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ చేస్తారని భావిస్తున్నారు